नमो भगवते शिवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भागवतम की जय राम कीर्तन की जय अनंत वैष्णव भक्तवृंद की जय द परपोट एक्सप्लेन्ड बाय डिवाइन ग्रेस होलीनेस भक्तिदान सरस्वती गोस्वामी ठाकुर की जय सनातन स्वामी की श्री गौर निताय की श्री गौर जी मत मंगलगिरी की हरि बोल। फर्स्ट कैंटो थर्ड चैप्टर सेकंड श्लोका। एष्यां हसि शयानस्य योगनिद्रां वितन्वतः नाभिहृदाम्बुजादा श्रीब्रह्म विश्वा सृजां पतिः। यशाम्बसी शयानस्य योगनिद्रं वितन्वतः नाभिहृदाम्बुजदा सीद्धब्रह्म विश्वासृजाम्पतिः। सूतोवाच सूता उवाच सूत उवाच। ఈ థర్డ్ చాప్టర్ లో ఈ సెకండ్ శ్లోక అండ్ ఫస్ట్ శ్లోక యొక్క కొన్ని స్పిరిచువల్ ఆధారితంగా దీంట్లో నుంచి ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. అటు పిమ్మట తొలి పురుషావతారం యొక్క అంశం గర్భోదాయకు విష్ణు క్షయనింపగా అతని నాభి సరోవర నుండి తామరూతుడు ఉద్భవించి దాని ఉపరితల పుష్పమునందు విశ్వము ప్రధాన సూత్రధారుడైన బ్రహ్మదేవుడు ఆవిర్భవిస్తారు. బ్రహ్మదేవు యొక్క మేనిఫెస్టేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఈ సృష్టి యొక్క ఇన్కార్నేషన్స్ ఎలా జరుగుతున్నాయి, అంటే ఆ మేనిఫెస్టేషన్స్ ఎలా జరుగుతున్నాయి అంటే భగవంతుడి యొక్క పురుషాంశాలలో ప్రధానమైనటువంటివి మూడు. అవి కారణోదాయక విష్ణులాగా, అంటే భగవంతుడే సాక్షాత్తు కృష్ణుడే మేనిఫెస్ట్ చేయడానికి మూడు రకాలుగా పురుషాంశాలుగా సపరేట్ అవుతున్నారు. ఒకటి కారణోదాయక విష్ణు, రెండు గర్భోదాయక విష్ణు, మూడు క్షీరోదాయక విష్ణులాగా మేనిఫెస్ట్ అవుతున్నారు. అంటే సూపర్ సోల్ ఒక ఫస్ట్ నీవు శరీరం తీసుకోవడానికి ఒక రీజన్ లాగా ఫస్ట్ ఇదిగోండి కారణోదాయక విష్ణులో రీజన్ ఉంటుంది, సో గర్భోదాయక విష్ణులో సీడ్ ఉంటుంది అంటే బీజ ప్రదాత ఉంటారు, క్షీరోదాయక విష్ణులో సాక్షిభూతుడు ఉంటారు. ఇది ఈ మెథడ్ని ట్రేస్ అవుట్ చేయకపోతే అందరు కన్ఫ్యూజన్లో పడిపోతారు. మ్యాక్సిమం 99.9% అందరూ కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఎందుకు కన్ఫ్యూజన్లో పడిపోతారు అని అంటే వన్ బై వన్ వెళ్దాం. కారణోదాయక విష్ణు ఈ శరీరం అంటే భగవంతుని మూడు రకాలుగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఈ జీవుల్లో రీజన్, అసలు ఈ శరీరం రావడానికి రీజన్, నిన్న ఎంటైర్ నిన్న క్లాస్ అంతా అదే చెప్పా, రీజన్ అంటే ఈ శరీరం రావడానికి గల రీజన్ ఏంటి, ఆ రీజన్ వల్లే ఆ కారణ ఏదైతే కారణ ఆ రీజన్ ఉందో ఆ రీజన్ వల్ల నీ మేనిఫెస్టేషన్ అనేది ఈ భౌతిక ప్రపంచంలో యోగ్యత కోల్పోయేదానికి అవకాశం ఉంది. ఏ ప్లానెట్లు అయితే నువ్వు యోగ్యతని కోల్పోయావో
ఆ రీజన్ ఏంటి అనేసాను అంటే ఆ రీజన్ యొక్క కారణం ఏంటంటే కారణోదయ విష్ణు లాగా మేనిఫెస్ట్ అవుతున్నారు. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎంత ఇన్కార్నేషన్స్ జరుగుతుందో, ఎంత మేనిఫెస్టేషన్ జరుగుతుందో భగవంతుడి యొక్క ఆ పురుషాంశాలలో. నువ్వు జస్ట్ ఆ రీజన్ నీకు ఉండింది కదా, ఆ శరీరం తీసుకోవడానికి నీకు ఒక రీజన్ ఉంది కదా అని భగవంతుడు నిన్నేం విడిచిపెట్టట్లా. భగవంతుడు నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు, ఎప్పటికీ విడిచిపెట్టడు. ఆ నారదముని కోరుకున్నా విడిచిపెట్టడు, దుర్యోధన కోరుకున్నా విడిచిపెట్టడు, ఎవరు ఏం కోరుకున్నా విడిచిపెట్టడు భగవంతుడు. దానికి ఒక రీజన్ లాగా నువ్వు ఈ శరీరం ఎందుకు తీసుకున్నావు అనే దానికి ఒక రీజన్ లాగా కారణోదాయక విష్ణుగా మేనిఫెస్ట్ అయ్యి, కారణోదాయక విష్ణు ఆ రీజన్ వచ్చిన తర్వాత శరీరం రావడానికి గల కారణం ఏంటో వచ్చిన తర్వాత దాంట్లోకి గర్భోదాయక విష్ణు అంటే బీజ ప్రదాత లాగా భగవంతుడు దాంట్లోకి ఆ ఆ కారణంలోకి ఈ సీడ్ ఏదైతే భగవంతుడి యొక్క మేనిఫెస్టేషన్ ఉందో గర్భోదాయక విష్ణు వెళ్ళి దాంట్లోకి ప్రవేశిస్తున్నారు. అప్పుడు ఆ కారణానికి చైతన్యం వస్తుంది. చైతన్యం వచ్చినాక కారణ చైతన్య ఆ రెండు మిలిజ్ అయిన తర్వాత మళ్ళీ నీకు ఆ ఇండిపెండెన్స్ ఇస్తే నువ్వు ఆ మాక్సిమం మళ్ళీ ఇంకా నువ్వు ఎప్పటికీ భగవంతుడి యొక్క భగవంతుడు భోక్త అనే విషయాన్ని నువ్వు కంప్లీట్ గా మర్చిపోతావు కాబట్టి నువ్వే భోక్తగా ఫీల్ అయ్యి ఆ రీజన్ ఆ కాన్షియస్ రెండు ఉంటే భగవంతుడు అంటే ఏదైతే గోలోకంలో ఏ పరమాత్మ కూడా ఏ శరీరంలో ఉండదు. గోలోకంలో ఎలా ఉంటుంది అని అంటే ఈవెన్షువల్లీ బ్రహ్మదేవాలో కూడా క్షీరోదాయక విష్ణు ఉంటారు, అంటే సాక్షిభూత ఉంటారు అనమాట. బ్రహ్మదేవాలో కూడా సాక్షిభూత ఉంటారు. ఈ భౌతిక ప్రపంచంలో 7 లోకాల ఊర్ధ్వ, 7 అధమ లోకాల, 14 భువన భాండాసులో ఈ కామలాతుడు అంటే భగవంతుడి యొక్క నాభి నుంచి తామరుడు ఉద్భవిస్తాడు. అంటే ఆ తామర సీడ్ వస్తుంది, దాని నుంచి ఒక కమలం వస్తుంది, ఆ కమలంలో బ్రహ్మదేవ యొక్క మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అర్థమైందా? సో బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత దాంట్లో మళ్ళీ బ్రహ్మదేవులో కూడా సాక్షిభూతుడిగా క్షీరోదాయక విష్ణు అంటారు. అంటే నెవర్ ఎప్పటికే విడిచిపెట్టడం అంట. అంటే బ్రహ్మదేవుడిని విడిచిపెట్టట్లేదంటే మనల్ని ఎక్కడ విడిచిపెడతారు? బ్రహ్మదేవ నుంచి మళ్ళీ మొత్తం ఎంటైర్ జీవాత్మ ఏ కాన్షియస్ అయితే ఉన్నాయో ఆ కాన్షియస్ అన్నిట్లో క్షీరోదాయక విష్ణు సాక్షిభూతులాగా అందరి యొక్క హృదయంలోకి వెళ్ళి మేనిఫెస్ట్ అవుతున్నారు. అంటే భగవంతుడు ఆ కారణోదాయక విష్ణులో భౌతిక ప్రకృతిని సృష్టించి విశ్వం నందలి ఆ రీజన్ సృష్టించిన తర్వాత ఆ రీజన్ లోకి కాన్షియస్ లాగా ఆ గర్భోదాయక వెళ్ళి దాంట్లోకి వచ్చి చేరతారు. అంటే దాంట్లోకి చైతన్యం వస్తుంది. అంటే ఎలా చెప్పొచ్చానంటే అందుకనే బృందావనంలో మట్టికి కూడా చైతన్యం ఉంటది, మట్టికి కూడా చైతన్యం ఉంటది. ఎందుకు మట్టికి కూడా చైతన్యం ఉంటది అంటే డైరెక్ట్ గా పురుషోత్తముడు అక్కడ ఉంటారు, అది చూస్తున్నప్పుడు ప్రతి దానికి కూడా కాన్షియస్ ఉంటది అనమాట. సూపర్ లైట్ ఎక్కడ ఉంటది, ప్రతి మినీ సోల్ పరమాత్మను చూస్తూ ఉంటది. కానీ భౌతిక ప్రపంచంలో ఆ యోగ్యతని కోల్పోవడం వల్ల, అంటే ఆ మట్టి యొక్క చైతన్యాన్ని కోల్పోవడం వల్ల, ఆ యోగ్యతని కోల్పోవడం వల్ల భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు, భౌతిక ప్రపంచంలో వచ్చావు కదా, నీకు ఆ కొద్దిపాటి యోగ్యత ఎంత కాలం అయితే నీకు గోలోకంలో ఉండేంత యోగ్యత ఉందో ఆ యోగ్యతకి భగవంతుడు ఏం చేస్తాడంటే నిన్ను అట్లా ఊరికే ఉండనివ్వడు అనమాట. అందుకే భగవంతుడు ఏం చేస్తాడంటే భౌతిక ప్రపంచంలో యోగ్యతను కోల్పోయినటువంటి వ్యక్తిని అతను కారణం వెతికి ఏ యోగ్యత కోల్పోయిన కారణం నీకు ఉండిందో ఆ కారణాన్ని ఫైండ్ అవుట్ చేసి పరమాత్మ దానికి ఏం చేస్తాడంటే ఆ కారణ రూపంగా నీలోకి గర్భోదాయక విష్ణు లాగా మేనిఫెస్ట్ అవుతున్నారు. గర్భోదాయక విష్ణు వచ్చిన తర్వాత మళ్ళీ నీకు ఆ ఇండిపెండెన్స్, ఏ యోగ్యత కోల్పోయి నువ్వైతే రీజన్తో నువ్వు ఈ భౌతిక ప్రపంచానికి నెట్టివేయబడ్డావో ఆ నెట్టివేయబడినటువంటి జీవాత్మలోకి సాక్షిభూతి లాగా మళ్ళీ భగవంతుడే వచ్చి పరమాత్మ లాగా నీ హృదయంలో తెస్టేషన్ కూర్చుంటున్నాడు. అబ్బాయి రీజన్ తనే, కాన్షియస్ తనే, సాక్షిభూతుడు కూడా తనే, మూడు భగవంతుడే. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ మూడు విషయాల్ని అర్థం చేసుకుంటాడో, రీజన్ ఏంటి, ఈ బీజ ప్రదాత ఎవరు, అండ్ సాక్షిభూతుడుగా అందరి హృదయం నందు విరాజమానమై ఉన్నాడు భగవంతుడు అనే విషయాన్ని ఎవరైతే ఐడెంటిఫై చేస్తారో, రియలైజ్ అవుతారో, ఆ వ్యక్తికి ముక్తి పొందేదానికి ఆ అర్హతని సంపాదించుకుంటాడు అనమాట. అప్పటి వరకు ఈ భౌతిక ప్రపంచంలో ఒక స్త్రీ ఏమో నాకు శరీరం ఇచ్చారని చెప్పి ఆ స్త్రీకి ఎవరు శరీరం ఇచ్చారు,
భౌతిక ప్రపంచంలో అందరూ భగవంతుడు పురుషుడు అనే విషయాన్ని మర్చిపోతారు, బీజ ప్రదాత ఎవరనే విషయాన్ని మర్చిపోతున్నారు. స్త్రీ 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 అని స్త్రీకి ఎవరు బీజం ప్రదానం చేశారు? ఇప్పుడు అందుకనే సృష్టి అంతటికి బీజ ప్రదాత కూడా భగవంతుడే. అందుకనే తండ్రి తల్లి రెండు ఆయనే. తండ్రి ఫాదర్ అండ్ మదర్ బోత్ ఆర్ కృష్ణ. కారణం ఆయనే, గర్భాదాయక విష్ణు కూడా ఆయనే, రెండు ఆయనే. ఇక్కడ ఎవరు తల్లి ఎవరు లేరు ఇక్కడ. అందుకనే దీని అర్థం చేసుకోలేనంతసేపు అందుకనే బ్రహ్మ ఎక్కడ ఇక్కడ ఎక్కడ లేడీ ఎవరు లేరు ఈ మేనిఫెస్టేషన్ జరగడానికి. ఎవరు? బ్రహ్మదేవన్. బ్రహ్మదేవ్ ఇస్ నాట్ ఎ ఫీమేల్, బ్రహ్మదేవ్ ఇస్ ఎ మేల్. మరి ఎలా మేనిఫెస్టేషన్ జరిగింది అంతే కదా. ప్రకృతిలో స్త్రీ కదా మొత్తం ఎక్స్పాన్షన్ చేయాల్సింది. మరి ఇక్కడ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చారు? అందుకనే ఈ ఈ పరంపర అని తెలుసుకోకపోతే భాగవతమే ఎవడి మూర్ఖత్వాన్ని అయినా సరే చిత్తక్కొట్టేసేది అనమాట, ఎవడి అహంకారాన్ని అయినా సరే కింద పెట్టి కాలు రాసేస్తుంది. అందుకనే కారణోదాయక విష్ణు లాగా భగవంతుడు తనకు ఒక యోగ్యతను కోల్పోయిన దానికి ఒక రీజన్ లాగా ఉండి ప్రకృతిని మొత్తం సృష్టించి ఆ ప్రకృతిలో ఆ చైతన్యంగా గర్భోదాయక విష్ణులాగా మేనిఫెస్ట్ అయ్యి ఆ గర్భోదాయక విష్ణులో సాక్షిభూతులాగా టెస్టేషన్ కూర్చుంటున్నాడు. అందుకనే అందుకనే ఈ భాగవతం ఎవరి యొక్క మూర్ఖత్వాన్ని అయినా సరే పటాపంచలు చేస్తుంది అనమాట. స్త్రీ నేనేమో ఇలా మాతృ దేవో భవ మీరే స్త్రీ స్త్రీకి ఎవరు దానం చేస్తున్నారు, బీజం ఎవరు ప్రదానం చేస్తున్నారు, యాక్చువల్ బీజ పదార్థం ఎవరు అనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ అనుకోవచ్చు. ఆ స్త్రీకి ఏదో ఒక హస్బెండ్ వచ్చి బీజ నో అతనికి ఎవరు ఇస్తున్నారు మళ్ళీ. అందుకనే భగవంతుణ్ణి మర్చిపోయారు అన్నమాట మాక్సిమం పీపుల్ అందరూ కూడా. కనిపించదాన్ని చూస్తున్నారు, కనిపించడాన్ని చూడట్లేదు. ఆత్మ ఎక్కడుంది బాడీలో అంటే ఒకడేమో ఎక్కడుంది అంటాడు, ఇలా దండం పెట్టుకుంటాడు, ఒకడు ఇలా దండం పెట్టుకుంటాడు, అహం బ్రహ్మాస్మి అంటాడు, రకరకాలుగా ఆత్మని ఎక్కడ. అందుకే శాస్త్రంలో భగవద్గీతలో సెకండ్ చాప్టర్ లో చాలా క్లియర్గా ఉంటుంది ఆత్మ ఎక్కడుంది బాడీలో అంటే బాడీ అంతా ఉంది, కంట్లో లేదు, కళ్ళు నీటిలో లేదు, దీంట్లో లేదు, అన్ని బాడీ అంతా ఉంది ఆత్మ. శరీరం అంతా ఉంది ఆత్మ, శరీరం అంతా వ్యాపించి ఉంది ఆత్మ. ఇది ఎవరికి అర్థం కావట్లేదు ఆత్మ మీద ఎక్కడ ఉన్నట్టు ఇక్కడ దండం పెట్టుకో అంటే ఈ ఈ ప్రైవేట్ పార్ట్స్ ఏం మంచివి కావా. నేను అందుకనే నేను ఆ క్లాస్ చెప్తున్నప్పుడు ఒక మనిషి అన్నం తినకుండా ఒక 7 డేస్ ఏమైనా బతకచ్చుకుంటే మలం మూత్రం విసర్జించకుండా ఒక్కరోజు కూడా బతకలేదు, మరి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది? అంటే నేను అందుకనే ఇవన్నీ చాలా క్లియర్ గా చెప్పా భగవద్గీతలో. అందుకనే ఈ దేవతలందరికీ బ్రహ్మదేవ ప్రభువుగా ఉంటే కామలాతుడు అంటే ఇది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా మనం కనిపించేదాన్ని దేవుడు అట్లా మొక్కేయడం కాదనమాట. భగవంతుడు ఎందుకు ఇంత మేనిఫెస్టేషన్ జరుగుతుంది అంటే ఎందుకు ఈ రీజన్స్ అన్ని కోరుకున్నాడు జీవుడు, ఈ యాక్చువల్ కాన్షియస్ అవడానికి కారణం ఏంటి ఫస్ట్ వెతకాలన్నమాట. ఈ ఈ కండిషన్ స్టేట్ లో ఉండేటువంటి జీవుడు బద్ధ జీవుడికి ఎందుకు ఈ శరీరం వచ్చింది కారణం ఏంటో వెతకాలి. ఆ కారణం వెతికినప్పుడు వాడు దానికి రియలైజ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఎందుకు శరీరం తీసుకున్నావు అని రీజన్ వెతకాలి. ప్రతి వ్యక్తి కూడా నువ్వు ఎందుకు ఈ శరీరం తీసుకున్నావు అనే రీజన్ వెతికినప్పుడు అతనికి ఉండేటువంటి బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. రీజన్ వెతకకుండా మళ్ళీ నేను ఒక కొడుకుని, నేను ఒక తండ్రిని అవ్వాలి, తర్వాత నేను పెద్ద హస్బెండ్ అవ్వాలి, నేను పెద్ద తండ్రిని అవ్వాలి, నేను పెద్ద యజమానిని అవ్వాలి, నేను తర్వాత తాత అవ్వాలి, ముత్తాత అవ్వాలి, ఇలా చూస్తున్నాడు కానీ, నేను ఎంజాయ్ చేయాలని చూస్తున్నాడు కానీ రీజన్ వెతికి నువ్వు ఎవరు అనే విషయాన్ని, హూ ఆర్ యూ అనే విషయాన్ని ఆ జీవుడు అర్థం చేసుకోలేనంతసేపు వాడికి ముక్తి వచ్చేదానికి ఛాన్సే లేదు. ఇక్కడ ఏ రీజన్ నువ్వు కాదు, ఇక్కడ ఏ బీజ పదార్థం నువ్వు కాదు, ఏ కాన్షియస్ నువ్వు కాదు, అండ్ ఏ కాన్షియస్ నువ్వు డిసైడ్ చేయలేవు. ఫస్ట్ పాయింట్, నువ్వు ఇంకొకళ్ళలో ఉండేటువంటి చైతన్యం నువ్వేం డిసైడ్ చేయలేవు. అర్థమైందా? అందుకనే జస్ట్ ఇదంతా అందుకనే మొన్న మహారాజ్ గారు మీరు నాకు సర్వీస్ ఇచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి మహారాజ్ గారు అంటే, హూ మే ఐ టు గివ్ సర్వీస్ అని అన్నారు. నేనెవరు నీకు సర్వీస్ ఇవ్వడానికి అని ఆ ఒక్క వర్డ్ లో ఎంత అర్థం ఉంది చూసావా? హూ మే ఐ, నేనెవరు నీకు సర్వీస్ ఇవ్వడానికి, నువ్వు చేసుకున్న పుణ్యఫలం కర్మఫలం నుంచి నీకు సర్వీస్ వచ్చింది, నీ సుకృతి వల్ల నీకు భగవంతుడి యొక్క సేవ దొరికింది, మేమెవరం ఇవ్వటానికి.
జస్ట్ వీఆర్ రీజన్స్ అంతే. అంటే నీ నీ యొక్క దీని వల్లే నీకు వచ్చింది ఈ సేవ అనేది, నీ భగవంతుడు సేవ అనేది. ఇప్పుడు నేను భాగవతం చెప్పడానికి నాకేం అర్హత ఉంది? భగవంతుడు డిసైడ్ చేస్తున్నాడు, కారణం భగవంతుడు. అది నువ్వు వెతికినప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా ఇవ్వడానికి కానీ, ఎవరన్నా వచ్చి మన దగ్గర నుంచి తీసుకోవడానికి కానీ, మనమెవరం తీసుకోవడానికి, మనం ఎవరం ఇవ్వడానికి, భూమే అయ్యి అసలు మనం ఎవరం ఇచ్చేదానికి కానీ తీసుకునే దానికి కానీ, యాక్సెప్ట్ చేసేదానికి కానీ వద్దనే దానికి కానీ ఎవరు అసలు మనం ఎవరం దేనైనా తీసుకోవడానికి కానీ వద్దని అనడానికి కానీ, అంతా భగవంతుడే. రీజన్ మొత్తం భగవంతుడే. ఎవ్రీథింగ్ ఇస్ గాడ్. అది మనం అర్థం చేసుకున్నప్పుడు దాన్ని మనం ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మన దగ్గర పెట్టుకుని ఇదంతా స్వామిది నేను ఇది కాదు, మళ్ళీ ఇది దొంగ కపటి తత్వమైనటువంటి మనస్తత్వం అనమాట, అది కాదు. ఇక్కడ చెప్తున్న కాన్సెప్ట్ వేరే. అందుకనే అటు పెంబట తొలి పురుషావతారం ఏంటి, మూడు ఉంటాయి భగవంతుడి యొక్క ఫస్ట్ మానిఫెస్టేషన్ లో. త్రీ టైప్స్ ఉంటాయి. ఒకటి కారణోదాయక విష్ణు, గర్భోదాయక విష్ణు, క్షీరోదాయక విష్ణు. ఈ మూడు కూడా భగవంతుడు ఈ ప్రతి కండిషన్ స్టేట్ మీద అతనికి శరీరం రావడానికి రీజన్ ఉంటుంది. చైతన్యం భగవంతుడే. చైతన్యం వచ్చినాక జీవుడికి చైతన్యం వచ్చినాక, అంటే ఒకే చెట్టు మీద జీవాత్మ పరమాత్మ రెండు ఉంటాయి కదా, ఆ జీవాత్మ రావడానికి కారణం కారణదాయక విష్ణు. అంటే నువ్వు యోగ్యత కోల్పోయిన దాని వల్ల భగవంతుడు నేను విడిచిపెట్టదు. అంటే మూడు రీజన్స్ కు శరీరము భగవంతుడే, జీవుడు భగవంతుడే, సాక్షి బుద్ధుడు భగవంతుడే. ఇది దిస్ ఈస్ వెరీ హైయెస్ట్ కాన్షియస్. ఎవరైతే మూడిని రియలైజ్ అవుతారో, అంటే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ గా సాక్షి బుద్ధుడినే అర్థం చేసుకుంటారు. అంటే 84 లక్షల జీవ జాతులుగా భగవంతుడు ఉన్నారు ఫస్ట్ లెవెల్ అనుకుంటారు. సెకండ్ లెవెల్ ప్రతి శరీరంలో కూడా భగవంతుడే, జీవుడు కూడా భగవంతుడే, అనే గర్భోదాయక విషయం ఆ కాన్షియస్ కూడా భగవంతుడే. సో ఈ రెండు అర్థం చేసుకున్నప్పుడు మూడో వ్యక్తి ఏంటి, రీజన్ ఏంటి అసలు ఈ శరీరం రావడానికి రీజన్ ఏంటి, ఈ మూడు విషయాలను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ముక్తికి అర్హతను సంపాదిస్తున్నాడు. ఏ ముక్తి అర్హతను కోల్పోయి భౌతిక ప్రపంచంలోకి యోగ్యత కోల్పోయి వచ్చాడో, మళ్ళీ అదే యోగ్యతని ఆ మూడింటి విషయాల్ని రియలైజ్ అవడం ద్వారా భగవద్ ధామంలోకి వెళ్తాడు. అందుకనే ఈ భ్రమలన్నింటినీ విడిచిపెట్టాలి. ఏంటి ఆ భ్రమలు, నేను నాది, నాకు సంబంధించింది ఈ శరీరం నాది, నేను పలానా పుల్లారో, నేను పలానా భక్తి మంగలో, ఇవన్నీ నా, ఇవన్నీ మనకేం. నేను చాలాసార్లు చాలా కృష్ణ కీర్తన చైతన్య దాస్ అది పెద్ద కీర్తించేవాళ్ళలాగా ఎలా ఫీల్ అయ్యేవాడిని, సమ్ టైమ్స్ కొంత ప్రైడ్ గా కూడా ఫీల్ అయ్యేవాడిని, నాకు భగవంతు నాకు గురుదేవులు ఇచ్చి నాకు ఏదో కృష్ణ కీర్తన చైతన్య దాస్ ఇచ్చేసారు, నేను పెద్ద భగవంతుని కీర్తించేస్తాను సంథింగ్ ఏదో అలా ఫీల్ అయిపోయాను. అది అనుకున్నంతసేపు లేదు, పేరు మార్చేసారు, కృష్ణ లేదు కీర్తన లేదు ఏమీ లేదు ఇప్పుడు నా దగ్గర, మళ్ళీ భక్తి మంగళం వచ్చింది. సో మన ఇక్కడ ఏది శాశ్వతం కాదు, ఇదంతా కండిషన్ స్టేట్, ఇదంతా బద్ధ జీవితం అనేటువంటి రియలైజ్ అవడమే నీ పార్ట్. ఏంటి శాశ్వతం అంటే ఏంటి, రీజన్ ఏంటి ఈ శరీరం రావడానికి గల రీజన్ ఏంటి, అసలు ఎందుకు ఈ శరీరం వచ్చింది, ఎందుకు ఈ కాన్షియస్ వచ్చింది, ఎందుకు సాక్షిపూర్తులు అలా సాక్షిపూర్తులాగా ఉంటున్నారు, నేను ఏం తప్పు చేశాను అని రియలైజ్ అవ్వండి. అట్లీస్ట్ ఈ శరీరంతో మీరు రియలైజ్ అయితే, ఈ కాన్షియస్తో మీరు రియలైజ్ అయితే, భగవంతుడి యొక్క ప్రజెన్స్ ఫీల్ అయితే, ఈ ఫీమేల్ శరీరం కానీ మేల్ శరీరం కానీ ఏదైనా సరే, ఏది రావడానికి అయినా సరే రీజనే ఇంపార్టెంట్. ఇంకా 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 ఫాలన్ అయిపోయి ఇంకా ఇంకా విచక్షణ లేని స్థితిలోకి వెళ్ళిపోయే కంటే, అట్లీస్ట్ ఈ శరీరం, ఈ మానవ శరీరం అనేది అట్లీస్ట్ కొంత మనకి భగవంతుడు అట్లీస్ట్ శాస్త్రం చదివేదానికి కానీ వినేదానికి కానీ రియలైజ్ అయ్యేదానికి కానీ అవకాశం ఉండింది. ఒక 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 ప్లస్ ఏంటంటే విచక్షణ చేసుకోవడం, ఒక మైనస్ ఏంటంటే కింద దిగిపోవడం. అంటే ఈ 83,99,999 పైకి వెళ్తే తప్ప కిందకి వెళ్ళవు. అంటే సురభి పైకి వెళ్తే తప్ప కిందకి వెళ్ళదు, సురభి కాన్షియస్ నుంచి పైకే వెళ్తుంది కానీ కిందకి వెళ్ళదు. కానీ ఒక్క మానవ శరీరం మాత్రం కిందకి వెళ్తుంది, పైకి వెళ్ళదు. ఏంటి సురభి నువ్వు అల్లరి చేయకూడదమ్మా, కూర్చోవాలి. ఒక్క ఈ ఒక్క ఒక్క మానవ శరీరం మాత్రం దాని నుంచి పైకి వెళ్ళదు, కిందకి వెళ్తుంది. ఎందుకు కిందకి వెళ్తుంది, ఎందుకు కిందకి వెళ్తుంది అని అంటే, ఇక్కడ విచక్షణ చేస్తేనేమో పైకి వెళ్తుంది, విచక్షణ లేకపోతే కిందకి వెళ్తుంది. కానీ మిగతా 83,99,999 అలా ఉండదు, అది ఎప్పుడు గ్రాఫ్ పైకి వెళ్తాను ఉండదు. అర్థమైందా, దాని ధర్మ ప్రకారమే అది డీల్ చేస్తుంది. ఆవు నువ్వు ఎంత బంగారు పళ్ళెంలో పెట్టిన చిన్న చికెన్ ముక్క తిందో
ఎంత బంగారం పళ్ళలో పెట్టినా అదే మనిషి, అదే మనిషి నువ్వు జస్ట్ బంగారం పళ్ళల్లో ఈ చికెన్ ముక్క తిను, ఈ బంగారం పళ్ళ నీదే అన్నాను అనుకో, వెంటనే వీడు చికెన్ ముక్క తినేస్తాడు. అర్థమైందండి అవునీత? ఇప్పుడు ఆవుని బంగారం పళ్ళల్లో పెట్టి ఈ చికెన్ ముక్క తినేమన్నావు అనుకో, ఈ ఆవు తినదు. ఈ ఆవు తింటదా? తిందో, ఈ సొరపు తిందో, తిందో పొరపాటును కూడా తిందో. కానీ మనిషి, మనిషి బంగారం పళ్ళల్లో చికెన్ ముక్క పెట్టి ఈ చికెన్ ముక్క తినబ్బా, ఈ బంగారం పళ్ళు నీదే అన్నావు అనుకో, తినేస్తాడు, అప్పటే తినేస్తాడు. అందుకనే మనిషి ఏంటంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి దిగజారుతాడు, ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి దిగజారుతాడు. విచక్షణ ఉంటది, రియలైజ్ అవ్వగల శక్తి ఉంటది, అండ్ అట్ ద సేమ్ టైం దిగజారే వ్యవస్థ కూడా ఉంటది. అందుకనే శాస్త్రం ఏం చెప్తుందనంటే, శాస్త్రం ఏం చెప్తుందంటే విచక్షణతో పాటు, విచక్షణతో పాటు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు కూడా అర్థం చేసుకోవాలి. ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటే వన్ డే, ఇగో సురభి, వన్ డే ఇట్ విల్ కమ్ అండ్ యు రియలైజ్డ్ వన్ డే ఇట్ విల్ కమ్ యు రియలైజ్డ్ అమ్మ సురభి కొంచెం అల్లరి చేద్దమ్మా ప్లీజ్. సో వన్ డే ఇట్ విల్ కమ్ యు రియలైజ్డ్ అండ్ రియలైజ్ అయిన తర్వాత రీజన్ వెతుక్కుంటావు. భగవంతుడు మనం అరే ఎంత రీజన్ యోగ్యతను కోల్పోయామని రీజన్ తెలుసుకుంటావు. రీజన్ తెలుసుకున్న వెంటనే భగవంతుడు ఎంత గ్రేట్ మనకి చైతన్యాన్ని ఇచ్చారు, అట్లీస్ట్ ఇంకొంచెం అర్థం చేసుకునే దానికి నా చైతన్యాన్ని జీవుడిని భగవంతుడిగా ఫీల్ అవుతాడు. అండ్ అరే భగవంతుడు చైతన్యం ఇచ్చినట్టునే వదిలిపెట్టలేదు, సాక్షిభూతుల్లాగా మళ్ళీ మనతో పాటే ఉంటున్నాడు. నువ్వేం భయపడకరా అబ్బాయి, నీకు ఏదో కాన్షియస్ ఇచ్చాను ఫీల్ అవ్వ మాకు, నువ్వు నీతో పాటు ఉంటాను, డోంట్ వరీ అని మూడు స్థాయిల్లోని భగవంతుడే ఉంటున్నారు. అందుకనే ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోక చాలా మంది రాంగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతున్నారు. సో సురభి నువ్వు కూడా ఏం ఫీల్ అవ్వమాకు, నువ్వు భాగవతం విని దానికి నువ్వు కూడా మంచిగా ముక్తి వస్తుంది. ఓకే, శ్రీమద్ భాగవతం కి జై, నామ సంకీర్తన్ కి జై. బ్రహ్మదేవ యొక్క మేనిఫెస్టో కూడా దీంట్లోనే జరుగుతుంది, అర్థం చేసుకోండి. చాలా కేర్ఫుల్ గా అర్థం చేసుకుంటే ఈ విషయాలన్నీ అర్థం అవుతాయి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం ఉండేటువంటి మబ్బులన్నీ విడిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా హరి నామ సంకీర్తన్ కి, అనంత కోటి వచ్చిన భక్త బృందకి హరి బోల్. సురభి లాగా ఎవరైనా వింటున్నారా? సురభి అంత శ్రద్ధగా ఎవరైనా వింటున్నారా? వింటలేదు మహారాజ్. వింటలేదా? సురభి ఎంత జాగ్రత్తగా వింటుందో తెలుసా కదమ్మా సురభి. ఓకే, రికార్డ్ ఆప్షన్ మాత్రం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?